ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మాకు స్ఫూర్తినిచ్చిన ఐజయ్య గారికి కూడా మా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమంటే, వైసీపీ ప్రభుత్వం పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారిపైన కానీ ప్రతిపక్షాలు తలుతున్న బురద, అది ఎల్జీ పాలిమర్స్ విషయంలో కానీ లేకుంటే కానీ మద్యం అమ్మకాలపైన కానీ ఈ కరోనా వైరస్ ని ఎదుర్కొంటున్న విషయంలో కానీ ప్రతిపక్షాలు ఎందుకు బురద చదువుతున్నాయి అనేది వివరించడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ అనే ఇండస్ట్రీలో టైరింగ్ అనే ఒక విషవాయువు లీక్ అయి దాదాపుగా 12 మంది చనిపోవడం, అదేవిధంగా 200 మంది అస్వస్థతకు గురి కావడం జరిగింది. కానీ మనమందరం గమనించాల్సిన విషయం ఏమంటే, అధికారులు స్పందించిన తీరు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రం కాదు దేశమే గర్వించే విధంగా వ్యవహరించింది. ఈ విషయంలో ప్రతికూల సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా విశాఖపట్నానికి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబానికి 1,000,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదే రకంగా వెంటిలేటర్ పైన బాధపడుతున్న వారికి 10,00,000 రూపాయలు, చికిత్స పొందుతున్న కుటుంబాలకు 25,000 రూపాయలు, ఆ గ్రామాలలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్లకు 10,000 రూపాయలు ఎక్స్గ్రేషియా నష్టపరిహారం అనేది, చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, నష్టపోయిన వారికి నష్టపరిహారము 10,000 రూపాయలు వెంటనే చెల్లించడం అనేది దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఏదో 1,00,000,000 రూపాయలు ప్రకటించినాము ఏదో పబ్లిసిటీ కోసం అనేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న చెప్పిన విషయం కాదు ఇది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇటువంటి సంఘటన జరిగితే కంపెనీలు ఇండస్ట్రీలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే వాళ్లకు నష్టపరిహారం అనేది, వాళ్ళు నష్టపరిహారం చెల్లించే విధంగా ఒక ఫైన్ అనేది పెద్ద ఎత్తున అనేది ఉంటే ఇంకొకసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో 1,00,000,000 నష్టపరిహారం చెల్లించాలని ఆలోచన చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1,00,000,000 సరిపోతాయా, 5,00,000 చచ్చిపోయిన ప్రాణాన్ని ఎనిక్కి తీసుకొస్తారా అని చాలా జాలిగా ప్రజల దగ్గర సానుభూతి పొందాలనే విషయం మార్గంలో ఆయన చెప్తుంటే నవ్వాలా ఏసాలని అర్థం కాలేమా. ఎందుకంటే ఆ రోజు కృష్ణా పుష్కరాలకు పోయి పబ్లిసిటీ కోసం మునిగేటప్పుడు ఒక ఫోటో, లేచేటప్పుడు ఒక ఫోటో, వంగేటప్పుడు ఒక ఫోటో, ఆ తర్వాత నిజబోగుడు అన్ని ఫోటోలు దిగి దాదాపుగా 16 నుంచి 20 మంది ప్రాణాలు తీసినాడు. 30 మంది ప్రాణాలు తీసి మళ్లీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోరా, యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోతే కూడా మనం బాధపడాలనా అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ముసలి కన్నీళ్లు గారుస్తున్నాడు. 1,00,000,000 ఇస్తే ప్రాణం వెనక్కి వస్తుంది అని మాట్లాడుతున్నాడు. ఈ టైంలో కూడా ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక్కసారి చరిత్ర చూసుకోండి, 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగితే ఆ రోజు కొన్ని వేల మంది నష్టపోయినారు. కొన్ని వేల మంది నష్టపోతే ఈ రోజు వరకు ఆ కుటుంబాలకు నష్టపరిహారం అందకుంటే కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన 2 రోజులకే ఆ కుటుంబాలకు ఆ నష్టపరిహారం అందేటట్లు చేసినాడు. ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి చేసినాడు. దీంట్లో కూడా స్వార్థం ఉంది అని చెప్పడం కన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు. ఏది చేసినా రాజకీయమేనా, ఏం మాట్లాడినా రాజకీయమేనా, మద్యపాన నిషేధం అనేది మేము ఈ రోజు నిన్న మొన్న అనుకుని చేసిన విషయం కాదు. మా నవరత్నాలలో ఒకటి మద్యపాన నిషేధం, మా మేనిఫెస్టోలో ఒక అంశం మద్యపాన నిషేధం. పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకు మద్యాన్ని దూరం చేసే విధంగా మద్యం యొక్క రేట్లను 75% పెంచిన ఘనత మా ప్రభుత్వానికి. ఈరోజు ఈ కరోనా టైంలో మద్యాన్ని ఎందుకు మద్యం శాఖలు తెచ్చినారు అని చెప్తూ అడుగుతున్నారు ప్రతిపక్షాలు. కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం మేము మద్యం షాపులను ఓపెన్ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో మద్యం షాపులు ఓపెన్ చేయలే, మీరు కూడా అదే రకంగా ఓపెన్ చేయకుండా ఉండొచ్చు కదా అని చెప్పి చెప్పినారు. సరే, దానికి కూడా మా సమాధానం ఏమిరా అంటే, బార్డర్ ఉన్న రాష్ట్రాలలో
ఇప్పుడు మాకుంది మాకు తెలంగాణ బార్డర్, అక్కడ షాపులు తెచ్చినారు, అక్కడి నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు, ఇక్కడ అధిక రేట్లలో అమ్ముతున్నారు. మాకు కొన్ని గూడాలు ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా ఉంది, ఆ ఏరియాలలో విచ్చలవిడిగా సారాయి కాస్తున్నారు. అక్కడ 5,000 6,000 ఒక బిందె సారాయిని కొనుక్కొని ఈడ గ్రామాలలో 15,000 20,000 అమ్ముతున్నారు. పోలీసు వాళ్ళు ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా అడపా దడపా అక్కడక్కడ ఈ సారాయి వ్యాపారం అనేది జరుగుతూనే ఉంది. ఎందుకు రాంటే దాన్ని నువ్వు నేను అరికట్టడానికి ఇవి ఏమంటారు వ్యసనాలు. వ్యసనం అనేది ఈ రోజుది నిన్నటిది మొన్నటిది కాదు, చరిత్ర. ఎన్నో ఏళ్ల నుంచి తాగుబోతుతనము, ఈ పేకాట, జూదము, ఇవన్నీ వ్యసనాలు. ఆ వ్యసనాలను కూడా తరిమికొట్టాలా? ఇటువంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నష్టం జరుగుతున్నప్పటికీ కూడా మద్యపానాన్ని నిషేధించాలని కోరుకున్నాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది ఈ రోజు పోయి వైన్ షాప్ లో పోయి తెచ్చుకోవాలంటే లైన్లో నిలబడలేక, ఆధార్ ప్రూఫ్లు పెట్టుకోలేక, మాస్కులు కట్టుకోలేక, గొడుగు పట్టుకొని నిలబడలేక ఎదుగులేరా తాగడం అని చెప్పి మసం వేస్తున్నారు. దాన్ని మాత్రం ఎవరు అభినందించడంలే ప్రతిపక్షాలు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో పోయి చూడండి, ప్రతి 100 కుటుంబాలకు ఒక వైన్ షాప్, ప్రతి 1,000 కుటుంబాలకు ఒక బార్, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, ఇటువంటివి ఏమైనా ఉన్నాయా మన రాష్ట్రంలో? అమ్మాలంటే భయపడి సస్తున్నారు, బయట ఎక్కడైనా బెల్ట్ షాపులు దొరికితే గానో వైన్ షాపులు సీజ్ అవుతాయేమో అని. దీన్ని అభినందించాల్సింది పోయి దీన్ని కూడా వ్యతిరేకించడం అనేది చాలా నీచమైన రాజకీయం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ కష్టకాలంలో కూడా ఒక్కసారి రైతుల పరిస్థితి మీరు గానో చూస్తే గమనిస్తే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు కందులు, శనిగలు గాని, మొక్కజొన్నలు గాని, నిన్న మొన్న ఉల్లి కొనుగోలు కేంద్రాలు గాని, ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నడూ లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలలో ఇంత మొత్తాన కొన్ని 1,000,000 క్వింటాళ్ల ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర అని చెప్పడంలో మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఈరోజు స్వయాన మార్కెట్ యార్డుల్లో మేమే గమనిస్తే గాన గోనసంచుల విషయంలో గాని, అమాలోలకు డబ్బులు ఇచ్చే విషయంలో గాని కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. అమాలోలకి, హమాలి వాళ్ళకి దాదాపు క్వింటాల్కు 24 రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తుంది. కానీ ప్రభుత్వం మార్కెట్ యార్డుకు కేటాయించే లోపలే రైతులు హమాలీలకు క్వింటాల్కి 38 రూపాయలు కేటాయించి వాళ్ళ పనులు జరుపుకుంటున్నారు. ఒక సీజన్ లో దాదాపుగా 1,000 క్వింటాల్ కొనుగోలు చేస్తారు ఒక మార్కెట్ యార్డ్ లో మార్కెట్ వాళ్ళు గాని, డిసిఎంఎస్ వాళ్ళు గాని, ఐకేపీ వాళ్ళు గాని 1,000 క్వింటాల్ ధాన్యం కొనుగోలు చేస్తే 24 రూపాయలు × 1,000 క్వింటాల్ 24,000 రూపాయలు గోనసంచులు అమాలి ఖర్చు. ఎవరికి ఇస్తున్నట్లది? ఎవరి జోబుల్లో పోతున్నట్లది? సరే దాన్ని పక్కన పెట్టుకుంటే గాన గోనసంచులు 35 రూపాయలు ఒక సంచి, ఒక సంచికి 50 కేజీలు పడతాయి. 35 రూపాయలు గోనసంచులు కూడా రైతులకు అందడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకునేది ఏమిరా అంటే, జగనన్న ఏ రకంగా అయితే పండించిన పంటలు కొనేటప్పుడు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నారో అదే రకంగా హమాలీ డబ్బులు గాని, సంచు గోనసంచుల డబ్బు గాని డైరెక్ట్ గా వచ్చి రైతుల అకౌంట్లలోనే పడితే ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎంతో కొంత అరికట్టచ్చు అనేది మా యొక్క సూచన. అదే రకంగా ఇన్ని రోజులు తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కెట్ యార్డులలో ఈ రోజు జగనన్న ఈ క్రాప్ అని పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏవోల పర్యవేక్షణలో, మార్కెట్ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంటేనే కొత్త శనిగలు పాత శనిగలు కలిపి అమ్మడం, కనీసం పశువుల దానకు కూడా పనికిరానటువంటి సరుకును తెచ్చి మార్కెట్ యార్డుల్లో అమ్మడం జరుగుతుంటే, ఏ ఈ క్రాప్ లేనప్పుడు మాన్యువల్ పద్దతిలో కొనుగోలు జరిగినప్పుడు ఎన్ని 100 కోట్లు ఈ మార్కెట్ యార్డులో అవినీతి జరిగిందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను కాపాడాలనేదే జగనన్న యొక్క ఆశయం. అటువంటి జగనన్న ఆశయానికి తూట్లు పొడతకుండా దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత డిసిఎంఎస్, మార్క్ఫెడ్ మరియు మార్కెట్ యార్డ్ అధికారులకందరికీ ఉందని నేను తెలియజేసుకుంటూ, రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి, మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రైతులకు పంట పండింది. ఈ రోజు ఈ కరోనా టైంలో ఒకవేళ గాని ఈ లాక్డౌన్ అమలైన సమయంలో కొనుగోలు కేంద్రాలను గాని ఏర్పాటు చేయకపోయింటే రైతులు అనేవాళ్ళు వాళ్ళు పండించిన పంటను ఎక్కడ అమ్ముకునేవాళ్ళు?
ఎంత కష్టపడేవాళ్ళు, ఎంత నష్టపోయేవాళ్ళు. అటువంటి బాధ లేకుండా ఈ రోజు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్ని క్వింటాలంటే అన్ని క్వింటాలు పండించిన పంటను మొత్తం ఈరోజు సంతోషంగా అమ్ముకునే పరిస్థితిని మనం గ్రామాలలో చూసాం. ప్రతి ఒక్క రైతు కూడా మా జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాడు. అదే రకంగా జగనన్న ఈ కష్టకాలంలో కూడా ఆయన సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ జగనన్న విద్యా దీవెన కింద దాదాపుగా 4,000 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న, పోయిన ఆర్థిక సంవత్సరంలో ఉన్న లోటును కూడా, అప్పును కూడా మొత్తం 1,800 కోట్లు కట్టడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అదే రకంగా జగనన్న ఈ రోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకం, నవరత్నాలు ఏవైతే ఆయన చెప్పినాడో వాటినన్నింటిని కూడా అమలు చేసే విధంగా ఆయన కార్యాచరణను రూపొందించుకొని మన 0% వడ్డీకి రుణాలని చెప్పి దాదాపుగా 94 లక్షల మంది మహిళలకు కూడా లబ్ధి చేరుకునే విధంగా మన 0% వడ్డీ రుణాల పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ ఆ భగవంతుని ఆశీస్సులు, ప్రజల యొక్క ప్రేమ అభిమానం మా జగనన్న పైన ఎప్పటికీ ఇలాగానే ఉండి ఆయన మరెన్నో విజయాలు సాధించాలని, మన రాష్ట్రానికే కాదు దేశానికి, దేశమే గర్వించదగ్గ నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నాడని చెప్పుకునే విధంగా మేమందరం కూడా గర్వపడుతున్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చినాం. కృతజ్ఞతలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.